అంతే బాబు అంతే ఏట్లో కొట్టుకుపోతుంటే ఎవరో పల్లెళ్ళు రక్షించారు నాకు స్పృహ వచ్చేసరికి 10 రోజులు పట్టింది బాబు ఆ తర్వాత ఊరికి వెళ్ళాను అమ్మగారు పోయారనే బాధతో నాన్నగారే విషయం పుచ్చుకొని ఆత్మహత్య చేసుకున్నారని అప్పటికే ఊరంతా నమ్మేటట్టు చేశారు బాబు చక్రపాణి ఈ ఘోరాలన్నీ తాతగారికి చెప్పుకుందామని ఇక్కడికి వచ్చాను బతికేందని మిమ్మల్ని తీసుకొని తాతగారు అప్పటికే విదేశాలకు వెళ్ళిపోయారు ఇక చెప్పుకునే దిక్కు లేక ఈ బాధంతా గుండెల్లో దాచుకొని ఇలాగే ఉండిపోయారు బాబు అవును బాబు నన్ను తాతగారిని కూడా అలాగే నమ్మించాడు బాబు గారు ఆ చక్రపాణి మీ తమ్ముని కుక్కగడ్డ హీనంగా చూస్తున్నాడు గొడ్డును బాదినట్టు మారుతున్నాడు అమాయకుడుగా పిరికవాడుగా తయారు చేసి ఎస్టేట్ తన ఇష్టమొచ్చినట్టు వాడుకుంటున్నాడు ఇదేం అన్యాయం అని అడిగితే మా అన్నను కొట్టి తంపి నా కూతుర్ని బయటికి ఎత్తేస్తాడు ఆ ఎస్టేట్ లో చక్రపాణికి ఎదురు చెప్పి ఎవ్వరూ బతకలేరు బాబు ఈ అన్యాయం ఇలాగే కొనసాగిస్తే ఎస్టేట్ ని మింగేయడమే కాకుండా చిన్నబాబును కూడా పట్టణం పెట్టేసుకుంటాడు బాబు తమరే రక్షించాలి తమరే కాపాడాలి బాబు దివాన్జీ ఇదంతా మీకు తెలియదు బాబు నేను ఇప్పుడే వింటున్నా పోనీ నాకు తమ్ముడున్నాడని తెలుసుగా అదైనా చెప్పలేదే తాతగారు చెప్పే ఉంటారనుకున్నా బాబు కానీ మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీ ధోరణి చూస్తే ఇక్కడ విషయాలు ఏవీ మీకు తెలియని అర్థమైంది అంతా చెబుదామనే ఒకనాడు ప్రయత్నించాను కానీ మీరే ఇప్పుడు కాదు ఇంకో 6 నెలలు పోనివ్వండి అన్నారు ఓకే ఆ చక్రపాణి పాపం పడింది హలో ఎవరు నేను రామోని ఫ్రమ్ హైదరాబాద్ మీరెవరు నేను గోపిని చిన్నబాబుని హే గోపి హౌ ఆర్ యు నేను మీ అన్నయ్యని అన్నయ్య నాకెవరు అన్నయ్య లేరుగా ఉన్నానులే ఈ మధ్య ఇండియాకి వచ్చాను తమ్ముడు నిన్ను చూడాలని ఎంతో ఆశగా ఉంది ఐఎమ్ కమింగ్ చూడాలనుందా కమింగా ఎవరు ఎవరు అన్నయ్య అంటే మాట్లాడుతున్నారు హలో ఎవరు నేను చక్రపాణి ఓ అంకుల్ గ్రేట్ గార్డియన్ ఆఫ్ మై బ్రదర్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఇంతకు ఎవరు బాబు నువ్వు నేనా రాజా వెంకటాద్రి గారి మనవండి రాముని నువ్వా ఎప్పుడు వచ్చావు బాబు నువ్వు ఫారెన్ లోనే పెళ్లి చేసుకొని అక్కడే సెటిల్ అయిపోతావని విన్నాను యా యా ఉందామనే అనుకున్నాను కానీ పెద్దలు మీరు ఉండనిస్తారా అదేమిటి బాబు అంకుల్ మిమ్మల్ని అందరినీ చూడాలనుంది రేపు ఆదివారం మన ఊరు వద్దాం అనుకుంటున్నా అలాగే చాలా సంతోషం తప్పకుండా బాబు అంకుల్ ఇన్నేళ్ళు మా ఎస్టేట్ ని గోపిని ఎంతో ఆప్యాయంగా చూసుకున్నందుకు మెనీ మెనీ థ్యాంక్స్ టు యూ ఇక మీతో మీకు ఆ సమయం తలుచుకోలేదు నేనే స్వయంగా వచ్చి చూసుకుంటాను బై ది బై నేను వచ్చేసరికి మన ఎస్టేట్ రికార్డ్స్ అకౌంట్స్ అన్ని సిద్ధం చేసి ఉంటాను ఓకే అలాగే అన్ని సిద్ధం చేసి ఉంచుతాను అంతకంటే నాకు కావాల్సింది ఏముంది ఏ ట్రైన్కి వస్తున్నానన్నారు ఎక్స్ప్రెస్ నేనే స్వయంగా స్టేషన్కి వచ్చి రిసీవ్ చేసుకుంటాను అతనే గుడ్ మార్నింగ్ అల్లుడు నువ్వు నేను అల్లుడు మీ మావయ్య చక్రపాణి అంకుల్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ వీడు మా అబ్బాయి శేష్ హలో బాబా హౌ డు యు వాట్ ఇస్ ఆల్ దిస్ అదేమిటి బాబు రాక రాక ఇన్నాళ్ళకు స్వగ్రామం వస్తున్నావు కాస్త ముందు తెలుసుంటే బ్రహ్మాండమైన ఊరేగింపు ఏర్పాటు చేసి ఉండేవని నో 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 ఐ డోంట్ లైక్ ఆల్ దిస్ ఫన్ గోపి ఎక్కడ బావ రావాలని ఉపలాపడ్డాడు కానీ కాస్త తృప్తి చేసి ఇది వాట్ అంకుల్ కారికి రాపేశారు ఇదంతా ఫారెస్ట్ లా ఉంది మన ఎస్టేట్ అవును బాబు ఒక్కసారి నీకు చూపిద్దామని ఐ సి అంకుల్ వాట్ ఇస్ ఆల్ దిస్ ఎవరు ఎవరు వీళ్ళంతా ఈ పాలిటీ ఎమకింకర్ వాట్ వాట్ ఉన్న ఎస్టేట్ చాలే ఈ ఎస్టేట్ కూడా కాజేయాలని వచ్చావా నీకు నేను లెక్కలు చూపెట్టాను వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్
गोति पैन आकल कपी रही।